వాచింగ్ సింప్లీ సింప్లీపందు స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కెమెరా ముందుకు వచ్చేసాను కాబట్టి ఇప్పుడు కాస్త బాగున్నాను అనమాట అసలు విషయం ఏంటంటే నిన్నటి నుంచి బాగా హెడ్డేక్ ఎక్కువైపోయి అసలు వంట కూడా సరిగ్గా చేసుకోలేక ఈరోజు నేను రెసిపీ పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఏం పర్వాలేదు ఈ రెసిపీ పోస్ట్ చేయలేకపోయినా ఇప్పుడు నేను వేసుకోబోయే ఒక ఫేషియల్ ట్రీట్మెంట్ అనేది మీకు చూపించబోతున్నాను అనమాట ఇది కేవలం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా మీకు ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు కేవలం ఒకే ఒక ఐటమ్ అది కూడా మీ పూజ గదిలో కామన్గా మీకు దొరికేదన్నమాట సో అపార్ట్ ఫ్రమ్ దట్ నిన్న జడ్జిమెంట్ అనేది జరిగింది కాబట్టి అంటే కృష్ణాష్టమి రోజు జరిగిన కాంటెస్ట్ విన్నర్స్ని నేను నిన్న అనౌన్స్ చేశాను సో ఆ అనౌన్స్మెంట్కి ఏంటంటే కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారు అంటే జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఉందండి వీఆర్ సాటిస్ఫైడ్ అని కొంత కొంతమంది మెసేజెస్ చేశారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను మెసేజెస్ పంపారు ఆ మెసేజెస్లో కొన్ని ఏమున్నాయంటే కొన్ని నెగటివ్ కూడా ఉన్నాయి వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలని ఇప్పుడు అనుకుంటున్నానండి ఫస్ట్ ఎవరికి ఆన్సర్ చేయాలంటే నిన్న జరిగిన కాంటెస్ట్లో ఉన్న ఫొటోస్లో కొన్ని మా రిలేటివ్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను రిలేటివ్స్వి ఉన్నాయి అని ఎందుకు చెప్పలేదంటే నేను అందరి పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ రిలేటివ్స్ ఫోటోలు ఉన్నాయనుకుంటే మీకు ఏమనిపిస్తుందంటే వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి కాస్త ఎక్కువ పొగిడిందేమో అంటే నేను పొగడకపోయినా అది కామన్గా ఆ ఫీలింగ్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పలేదు కొంతమంది ఏంటంటే మీకు నిజంగానే ఆ పిల్లలు ఎవరో తెలియదా అన్నట్టు పింక్ చేశారు నేను దానికి ఆన్సర్ చెప్తున్నానండి వాళ్ళు నాకు తెలుసు మా రిలేటివ్స్ అయినప్పటికీ నేను అందరికీ ఈక్వల్గా జడ్జిమెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను సో సెకండ్ థింగ్ ఏంటంటే కొందరి పేర్లు అంటే కొందరికి ఓట్స్ పడ్డాయి కానీ ఓట్స్ పడ్డావి నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను నేను యాక్చువల్లీ అందరి పిల్లలకు ఓటేశానండి ఎందుకంటే వాళ్ళల్లో ఎవరికి వెయ్యాలో తెలియకే నేను జడ్జిమెంట్ మీకు వదిలేశాను కాబట్టి నాకు అందరూ నచ్చారు వాళ్ళు రావడం వల్ల మాత్రమే నాకు ఫస్ట్ టైం ఒక ఫార్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్గా వచ్చారు ఇంకా నా ఛానల్ గ్రో అవ్వడం స్టార్ట్ అనమాట ఎప్పుడైతే నా ఛానల్లో వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ ద్వారా వాళ్ళు అడుగు పెట్టారు అప్పటి నుంచి నాకు లక్ వచ్చినట్టు అనమాట సో ఎవరిని నేను తక్కువ చేయలేను అందరికీ నా ఓటేసాను కాకపోతే నిన్న నేను కొందరి పేర్లకి ఓట్స్ అనౌన్స్ చేయలేదనమాట వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అది చాలా అండి ఒక మదర్గా వాళ్ళందరికీ మార్క్స్ పడగానే మా పాపకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మా బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేది వాళ్ళ కుతూహలం ఉంటుంది వాళ్ళు అంతగా వెయిట్ చేస్తే నేను చెప్పలేకపోయాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ బట్ మీరు ఫీల్ అవ్వడం అనేది ఎంత న్యాచురలో నేను యాక్చువల్లీ మీ పిల్లల ముద్దు మురిపాలు ఆ ఫేస్ చూసుకుంటూ మర్చిపోవడం కూడా అంతే కామన్ వాళ్ళ మాయలో పడిపోయి నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను ఇది ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిన విషయం ఎందుకంటే మీ పిల్లల మొహాలు చూసి మీరు కష్టాలే మర్చిపోయారు నేను మార్కులు మర్చిపోను ఏంటండి కదా సో ఇప్పుడైతే మార్కులు అనౌన్స్ చేస్తున్నాను నేను మర్చిపోయిన పేర్లకి ఫస్ట్ చెప్తున్నాను ఫస్ట్ నేను మర్చిపోయింది ఏంటంటే మోక్ష సో మోక్షాకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయి కానీ నా మార్క్తో కలిపి నా ఓట్తో కలిపి సిక్స్టీన్ వచ్చాయన్నమాట సో ఈ బుట్టబొమ్మ మార్క్స్ సిక్స్టీన్ ఇంకా నేను మర్చిపోయిన చెబ్బి చెబ్బి క్యూట్ కృష్ణుడు ఎవరంటే చరణ్ ఈ అబ్బాయికి ఒక ఓట్ పడింది కానీ నా ఓట్తో కలిపి టూ ఓట్స్ అనమాట ఇది నేను అనౌన్స్ చేయడం చాలా నిజంగానే మర్చిపోయానండి సో యాక్చువల్లీ మార్క్స్ తొందరగా చెప్పేయాలి అంటే వీడియో మరీ లెంత్ అవుతుందేమో అన్న కంగారులో ఈ లాస్ట్ టూ నేమ్స్ మర్చిపోయాను బట్ ఇంకా ఎవరివైనా అన్న ఉద్దేశంతో మొత్తం మార్క్స్ అన్నీ అనౌన్స్ చేస్తున్నానండి మళ్ళీ ఒకసారి సింపుల్గా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ ఎవరంటే సాయి సాత్విక్ తినకి టెన్ మార్క్స్ పడ్డాయి నా ఓట్తో లేవను సెకండ్ ది రియామ్ తినకి టూ ఓట్స్ టూ ఓట్స్ పడ్డాయి థర్డ్ ఓట్ నాది శాన్వి ఈ అమ్మాయికి థర్టీ సెవెన్ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి థర్టీ ఎయిత్ షీఈస్ వెరీ క్యూట్రియలీ దర్శిత్ ఈ పాలబుగ్గల అబ్బాయికి నిద్రపోతూ పెట్టిన అబ్బాయికి ఒక ఓటు పడింది బట్ నా ఓటుతో కలిపి టూ టూ ఓట్స్ అనమాట ఆరుష్ మీకు అర్థమైంది కదా ఈ పోజ్ అన్నమాట సో ఈ ఆరుష్కి ఏంటంటే ఎయిట్ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి నైన్ ఓట్స్ అర్జున్ అర్జున్కి ఒక ఓటు పడింది నా ఓట్తో కలిపి టూ ఓట్స్ అనమాట హర్షిత్ పిలక వీళ్ళకున్న అబ్బాయికి ఒక ఓట్ పడింది నా ఓటుతో కలిపి టూ ఓట్స్ అన్నమాట చార్వి ముఖం నిండా బుగ్గలుండ పాప సో ఈ పాపకి ఒక ఓట్ పడింది నా ఓట్తో కలిపి టూ ఓట్స్ అన్నమాట మౌనిమ ఈ రాధికకి టూ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి త్రీ ఓట్స్ అన్నమాట వంశీ ది చిలిపి కృష్ణుడు ఫోజు కృష్ణుడు అనమాట సో ఈ వంశీకి త్రీ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి ఫోర్ ఓట్స్ చరణ్ చరణ్కి ఇందాక చెప్పా కదా నేను మర్చిపోయానని ఒక ఓట్ పడింది నా ఓట్తో కలిపి టూ ఓట్స్ అనమాట అభి అభికి త్రీ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి ఫోర్ ఓట్స్ అనమాట వైష్ణవి వైష్ణవికి జెన్యున్ ఓట్స్ వన్ నాట్ త్రీ పడ్డాయి నా ఓట్తో కలిపి వన్ నాట్ ఫోర్ మోక్ష మోక్ష నేను ఇందాక మర్చిపోయాను కదా వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అండి టూ ఐ మీన్ మర్చిపోయినందుకు ఐఎమ్ వెరీ సారీ సో ఈ అమ్మాయికి ఫిఫ్టీన్ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి సిక్స్టీన్ ఓట్స్ సాయి తినకి ఒక ఓటు పడింది నా ఓట్తో కలిపి టూ ఓట్స్ అనమాట నిర్వాణ తినకి థర్టీ ఎయిట్ ఓట్స్ పడ్డాయి నా ఓట్తో కలిపి థర్టీ నైన్ అనమాట యాక్చువల్లీ ఇంకొంతమంది ఏం చెప్పారంటే నేను కామెంట్స్ అన్నీ చూశానండి బట్ మీరు అందరికీ ఒక్కొక్క ఓటు ఎందుకు ఇచ్చారు అని కూడా అడిగారు అనమాట ఇది నాకు ఫేస్బుక్లో వచ్చిందనమాట సో యాక్చువల్లీ వీళ్ళందరికీ ఒక్కొక్క ఓటు పడ్డ వాళ్ళకి ఏంటంటే నేను అందరి ఓట్స్ కన్సిడర్ చేశాను దాంట్లో ఒక ఒకతను అంటే సంథింగ్ ఒక సబ్స్క్రైబర్ ఐ ఓట్ ఫర్ ఆల్ అని పెట్టాను నేను అది కూడా కన్సిడర్ చేశానండి ఆయన కూడా కామెంట్ టైప్ చేశారు కాబట్టి నేను అది కూడా అందరికీ ఓటు వేశాను ఆ ఓటు వైష్ణవికి ఇంకా నిర్వహణ కూడా క్యాలిక్యులేట్ చేశాను అందరితో పాటు అందరికీ ఈక్వల్గా ఆయన ఓట్ యాడ్ చేశాను అనమాట అందుకు ఒక ఓటు పడింది నాకు తెలిసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీచ్ అయ్యే బదులు కామెంట్ ద్వారా పెట్టింటే బాగుండేదేమో అనిపించింది అంటే మీరు క్వశ్చన్స్ అడిగినవి పర్సనల్గా ఉన్నాయి అదేదో ఇక్కడే అంటే మన కామెంట్ బాక్స్లో పింక్ చేస్తే బాగుంటుంది కదా అనే నా ఉద్దేశం సో కీప్ ఇన్ టచ్ విత్ త్రూ యూట్యూబ్ మ్యాక్సిమమ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే అసలు అంత కష్టపడి నిర్వాణాను వైష్ణవిని గినిపించారు మరి సంతోషం పంచరేంటండి ఏంటండి కంగ్రాట్స్ వైష్ణవి అని కానీ కంగ్రాట్స్ నిర్వాణ అని కానీ పెడితే వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అదైతే ట్రై చేయండి సెకండ్ ఏంటంటే నేను నిన్న మర్చిపోయానండి మిమ్మల్ని అడగడం మీ మిమ్మల్ని నేను అడగలేదు మీరు పంపలేదు యాక్చువల్లీ నేను అమెజాన్ ద్వారానైనా కొరియర్ ద్వారానైనా పంపాలంటే వాళ్లకు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలన్నమాట సో మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు జీమెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ నాకు తప్పకుండా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఇద్దరు పేరెంట్స్ తొందరగా రియాక్ట్ అయ్యి నాకు వెంటనే అడ్రస్ పంపారు నిజంగా అండి ఏ ఛానల్లో కూడా ఇంత ఫాస్ట్గా ఆన్సర్ అనమాట అంటే నా వీడియో చూసిన వెంటనే వాళ్ళు లేట్ చేయకుండా నాకు మెసేజ్ పంపారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇప్పుడు ఏంటంటే నా పేస్ మీరు చూసారా ఎలా ఉందో సో అంతో ఇంతో కొంచెం కళ కోల్పోయినట్టుగా ఉంది కాబట్టి ఈ కళావిహీనమైన ఫేస్ని ఒక మంచి ఫేషియల్ గ్లో చిటికెలు తెప్పించేలాగా ఫేస్ ప్యాక్ ఎలా వేయాలో చూపిస్తానండి నాకు చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పక్కన అడ్డదిడ్డంగా ఏమైనా పడి ఉంటే ఇంట్లో క్షమించండి ఎందుకంటే స్క్రీన్ పర్ఫెక్ట్గా ఉండదు చెప్పాను కదా హెడేక్ వల్ల ఇల్లు అంత నీట్గా సర్దలేదని సో అదైతే మీరు ఇప్పుడు నేను చూపించబోతే పోయే ఫేషియల్ ఏదైతే ఉందో నాతో పట్ట చూసేయండి నేను కూడా రెడీ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో నేను రోజు వాడే పాలగిన్నె తీసుకున్నానండి ఎందుకంటే దీని అంచులు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట మనకు ఆవిరి పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో దీన్నైతే ఫస్ట్ బాగా వేడి చేసుకుంటున్నానండి ఈ ఆవిరి అనేది బయటకు పోకుండా నేను ప్లేట్ కూడా ముస్తున్నాను ఈ వేలు ఎందుకు చూపిస్తున్నానంటే ఆ వేలడంతా తక్కువ ఉండేలాగా నీళ్లు పోసుకున్నాను అనమాట మరి నిండుగా నీళ్లు పోసుకోకూడదు కొంచెం ఆ మాత్రం వెలితిగా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే మనకు వాటర్ కరెక్ట్గా మరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి బయటికి పోకుండా మళ్ళీ మనం ప్లేట్ మూసేసుకునే ఉండాలన్నమాట ఈ ఈ వాటర్ దించేసేటప్పుడు మనం క్లాత్ వాడడమే మంచిదండి ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా ఉండాలంటే కట్టర్ యూస్ చేయకూడదు సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని మనం ఆవిరి పట్టుకోవడానికి రెడీ అయిపోవచ్చు అనమాట నేను ఇందాక చెప్పాను కదా పూజ గదిలో ఒక ఐటమ్ అని అది కర్పూరం అనమాట నాకు పచ్చకర్పూరం అవైలబుల్లో లేకపోవడం వల్ల నేను నార్మల్ కర్పూరం తీసుకున్నాను మీకు అవైలబుల్లో ఉంటే తప్పకుండా పచ్చకర్పూరమే తీసుకోండి అది కూడా సగం క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి కదా ఈ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసేయాలి ఉంచేసిన తర్వాత మీకు ఆవిరి పట్టుకునేటప్పుడు తెలుసు కదా బెడ్షీట్తో నిండుగా కవర్ చేసేయాలన్నమాట సో ఇప్పుడైతే మా ఫైవ్ మినిట్స్ అయిపోయాయి కాబట్టి ఈ బెడ్షీట్తో కవర్ చేసి ఇంత గ్యాప్ ఉండాలండి ఖచ్చితంగా అంటే వాటర్కి మన ఫేస్కి ఇంత డిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ అక్కర్లేదు సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే కంపల్సరీ వన్ మంత్కి ఒక్కసారి మాత్రమే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్లో ఉండే బ్లాక్ హెడ్స్ పోతాయి అంటే నాకు బాగా హెడ్ మీద కొంచెం బ్లాక్గా ఉండేదన్నమాట టీ షేప్లో బ్లాక్నెస్ అనేది ఉండేది ఇప్పుడు క్లియర్గా మంచిగా కొంచెం షైనీగా కూడా అయిపోయింది మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత మనం ఎంత ఫ్రెష్గా ఉంటామో ఇలా ఈ స్ట్రీమ్ చేసుకున్న తర్వాత కూడా అంతే అంతే మంచి ఫీలింగ్ వస్తుందండి ఆ వేసిన కర్పూరం వల్ల మన ఫేస్ మీద ఉండే మృతకణాలన్నీ తొలగిపోయి మురికి కూడా పోతుందన్నమాట ఈ స్ట్రీమ్ పెట్టిన తర్వాత మనం ఫేస్ వాష్ అస్సలు చేసుకోకూడదండి జస్ట్ ఇలా మంచి నీట్గా ఉన్న క్లాత్తో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ కానీ వన్ మంత్కి ఒకసారి మాత్రమే చేయండి ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా ఇలా స్ట్రీమ్ పెట్టడం అంత మంచిది కాదనమాట మన స్కిన్కి సో మనం ఇలా ఈజీగా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అంతేకాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్